మట్టిలో పుట్టిన బిడ్డగా మీ కళ్ళ ముందట పెరిగిన మీరే సాక్ష్యం. నేను మంచివాన్నా చెడ్డవాన్నా ఆవేశంగా కనబడతా కావచ్చు, కానీ అన్నం పెట్టినా చదువులు చెప్పించినా మోసం చేసినా మీరే సాక్ష్యము. ఎమ్మెల్యే పరిస్థితి గురించి చెప్పండి, ఏం చెప్తారు? ప్రజాస్వామ్యాన్ని కూరి చేసిందని చెప్పారు, ఓటు వేసిన ప్రజలను అవమానపరిచిందని చెప్పారు. తలాపునే కాళేశ్వరం ఇంత పెద్ద ప్రాజెక్టు నుండి కూడా ఒక్క ఎకరాకు నీరు పారట్లేదు ఏంటి అని ఒక విమర్శ ఉంది కదా. ఎమ్మెల్యేగా లేకపోవడం వలన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మీ ప్రత్యర్థి శ్రీధర్ బాబు గారు, ఈ ప్రాంతానికి నేను మెడికల్ కాలేజ్ తీసుకొస్తానని సవాల్ విసురుతున్నాను, అది సాధ్యపడుతుందా? మొదటగా మనం నవ్వుకోవాలి. బీఈడి కాలేజ్ వస్తే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాటి మీద కంప్లైంట్ చేస్తే ఆ బీఈడి కాలేజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. మీరేమో ఆయన వంద తల పాము అంటారు, బయట ఏమో శ్రీధర్ బాబు చాలా సౌమ్యుడు అని ఒక పేరు ఉంటుంది ఆయనకి. అంటే ఏది ఎట్లా చూడాలి? ఒకడేమో నాకి సంపుతుడు, ఒకడేమో గోకి సంపుతుడా, కొరికి సంపుతుడు అంటుంటుంది. వాళ్ళు నాకి సంపుతుడు అర్థం కాదు. నక్సల్స్ మిమ్మల్ని ఏమైనా టార్గెట్ చేశారా? ఎవడో కొంతమంది ఈ కాంగ్రెస్ పార్టీ లాంటి నాయకులే వాళ్ళను. కాంగ్రెస్ ఏమో 6 గ్యారెంటీలు అంటుంది, మీరేమో 12 భరోసాలు అంటున్నారు. అసలు ఏది నమ్మాలి జనం? 12 భరోసానే నమ్మాలి, ఎందుకంటే ఇప్పటి వరకు 12 48 చేసింది కనుక టీఆర్ఎస్ పార్టీ. చెప్పనటువంటి కళ్యాణ లక్ష్మి చేసింది, చెప్పనటువంటి సన్న బియ్యం చేసింది, చెప్పనటువంటి ఇంటింటికి నీళ్లు చేసింది. మీ అలయన్సా బీజేపీ అని చూస్తుంటే మీరు కలిసిపోయినట్టుగా అనిపిస్తుంది. మీరనే మాటలే ప్రతిపక్షాలు అనడం, దాన్ని మీరు ప్రశ్నించడం, దాని మీద చర్చించడం. వీళ్ళ మీ ప్రశ్నలు 90% ప్రతిపక్ష పోడు అనేటివే ఉంటాయి. శ్రీధర్ బాబు శిష్యుడని మీ మధ్య గొడవలు వచ్చి ఇలా విడిపోయారని అంటుంటారు కదా, నిజమేనా ఇదంతా? నాకు ఆయనే శిష్యుడు, నేను కాదు శిష్యుడు, వాళ్ళ నాయనతోటి కలిసి పనిచేస్తాను. మీ మీద కూడా ఒక ప్రధాన ఆరోపణ ఉంది, ఈయన కోట్ల రూపాయలు సంపాదించాడు, దళితుల మీద దాడులు చేపిస్తాడనే ఆరోపణ ఉంది.